నమస్తే ఉషారానక్క, బాగున్నారా? నమస్తే రాము, ఏంటి సంగతులు? ఉషాక్క, పెద్ద ఓడ్లపూడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముగ్గురు రైతులు ముందుకొచ్చారు. వారికి మన ఎన్పిఎం షాప్ పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. తప్పకుండా రాము, మన ఎన్పిఎం షాపులో దొరికే కషాయాల గురించి, ఎరువుల గురించి మన రైతు సోదరులకి తెలియజేస్తాను. పదండి రాము, కూర్చొని మాట్లాడుకుందాం. ఉషారానక్క, పెద్దోడ్లపూడి నుంచి సుధాకర్ రెడ్డి గారు, యేసుబాబు గారు, బ్రహ్మం గారు ఈ సీజన్లో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చారు. మన ఎన్పిఎం షాప్ షాపులో కషాయాలు, ఎరువుల గురించి వీరికి వివరంగా చెప్పక్క. తప్పకుండా అన్న, మీరందరూ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా సంతోషం. మన ఎన్పిఎం షాప్లో దొరికే కషాయాల గురించి, ఎరువుల గురించి మీకు విపులంగా తెలియజేస్తాను. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కషాయములు, ఎరువులు రైతులకి అందుబాటులోకి తీసుకురావటం కోసం ఈ ఎన్పిఎం షాపును పెట్టుకోవటం జరిగినది. అమ్మ ఉషా, మన రసాయనిక పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా మన ప్రకృతి వ్యవసాయంలో వాడుకోవటానికి ఎటువంటి కషాయాలు మన దగ్గర ఉన్నాయి, వాటి గురించి కొంచెం విపులంగా చెప్పమ్మా. మంచి ప్రశ్న అడిగావన్నా. మనకి ఇందులో నీమాస్త్రం ఉంది. నీమాస్త్రం ఏంటంటే ఆవు పేడ, మూత్రము, వేపాకులతో తయారు చేసిన నీమాస్త్రము. ఇదేంటంటే చిన్న చిన్న పురుగులు, అంటే రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో వాటికి నీమాస్త్రం చాలా బాగా పనిచేస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి బ్రహ్మాస్త్రం అన్న. ఈ బ్రహ్మాస్త్రం ఏంటంటే చిన్న పురుగులు, పెద్దపులు, అంటే పచ్చ పురుగు, లద్ది పురుగులు వస్తూ ఉంటాయి కదా మనకి, ఆ పచ్చ పురుగు లద్ది పురుగులు కూడా ఈ బ్రహ్మాస్త్రం బాగా పనిచేస్తుంది. ఈ బ్రహ్మాస్త్రం వచ్చేసి 5 రకాల ఆకులతో తయారు చేస్తాం. సీతాఫలమాకు, ఉమ్మెత్తాకు, అత్తాకోడలాకు, గానుగాకు, ఇట్లా 5 రకాల ఆకులు తీసుకొని ఆవు మూత్రం తీసుకుని ఒక 15 లీటర్లు కాగబెట్టుకొని చల్లార్చిన తర్వాత వడపోసుకొని ఎకరానికి 3 లీటర్ల చొప్పున మనం స్ప్రేయింగ్ చేసుకుంటే పచ్చ పురుగు, లద్ది పురుగు కూడా కంట్రోల్ అయిపోతుంది. అమ్మా, బ్రహ్మాస్త్రానికి ఎకరానికి ఎంత మోతాదులో వాడుకుంటే మంచిదమ్మా? ఎకరానికి వచ్చేసి 3 లీటర్లు వాడుకోవాలన్నా. 3 లీటర్లు అంటే 100 లీటర్ నీళ్ళల్లో 3 లీటర్లు కలిపి స్ప్రే చేసుకోవాలి ఎకరానికి. మంచిదమ్మా. అలాగే ఇంకో ఆస్త్రం ఉందన్నా, అగ్నాస్త్రం. ఈ అగ్నాస్త్రం కూడా వచ్చేసేసంటే పెద్ద పెద్ద పురుగుల నివారణకు, అంటే కాండం దొలిచే పురుగులు ఏమన్నా ఉంటే కూడా పనిచేస్తుంది. దీన్ని వచ్చేసి చిన్నులపాయలు, పొగాకు, పచ్చిమిరపకాయలు ఆవు మూత్రంతో కాగబెట్టుకొని సేమ్ 3 పొంగులు రాణించిన తర్వాత ఈ కషాయాన్ని తయారు చేసుకుంటాం. దీన్ని మన చేలో స్ప్రేయింగ్ అంటే దీన్ని కూడా ఎకరానికి 100 లీటర్లకి 100 లీటర్ నీళ్ళల్లో 3 లీటర్లు స్ప్రేయింగ్ చేసేసుకొని ఎకరం పొలానికి స్ప్రే చేసుకుంటే పెద్ద పెద్ద పురుగులు ఉంటే తగ్గిపోతాయి అన్నమాట. అంతేకాకుండా వీటితో పాటు బీజామృతం ఉందన్న విత్తన శుద్ధి కోసం. అలాగే బీజామృతం వేసుకున్న తర్వాత ద్రవజీవామృతం, ద్రవజీవామృతం కూడా పప్పులు పిండి బెల్లంతో తయారు చేసుకుంటాం మనం. ఆ ద్రవజీవామృతం కూడా స్ప్రేయింగ్ చేసుకోవటం వల్ల మొక్కకి పోషక పదార్థాలు అనేది ఎక్కువ వస్తాయి. తర్వాత మనం ఇందాక అనుకుంటున్నట్టు నీమాస్త్రం చిన్న చిన్న పురుగుల కోసం, బ్రహ్మాస్త్రం పెద్ద పెద్ద పురుగుల కోసం, అగ్నాస్త్రం వచ్చేసి కాండం దొలిచి పురుగులు కానీ వాటికి బాగా పనిచేస్తుంది. తర్వాత ఘనజీవామృతం, ఘనజీవామృతం కూడా ఆవు పేడ, పప్పులు పిండి వీటితో ఇట్లా మనం తయారు చేసుకుంటాము. దీన్ని ఎకరానికి వచ్చేసి 100 కిలోల దగ్గర నుంచి 200 కిలోల వరకు పొలంలో చల్లుకుంటాం అన్నమాట. చల్లుకోవటం వల్ల ఏమవుతుంది అంటే భూమిలో సారవంతం ఎక్కువైపోయి నేల బాగా పోషక విలువలు కలిగి మొక్క బాగా పెరుగుదల వస్తుంది. అలాగే మెత్తదనం కోసం వచ్చేసి, అంటే మనకి చీడపేడలు, దోమలు, మొక్క మెత్తదనం కోసం పంచగవ్య, దశపర్ణిక కషాయం, సప్తధర్ణాల కషాయం ఇవన్నీ కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. అమ్మా ఉషా, ఈ కషాయాలు రైతులకి ఏ రేట్కి అందజేస్తున్నారు? విత్తన శుద్ధి కోసం బీజామృతం లీటర్ 5 రూపాయలు, అలాగే నయమాస్త్రం వచ్చేసి లీటర్ 20 రూపాయలు, బ్రహ్మాస్త్రం వచ్చేసి లీటర్ 20 రూపాయలు, అగ్నాస్త్రం వచ్చేసి 20 రూపాయలు. మీకు అతి తక్కువ ధరలో దొరుకుతున్నాయి కాబట్టి పొలానికి ఇవి తీసుకొని వెళ్ళి మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఈ కషాయంలన్నీ రైతులు సకాలంలో తయారు చేసుకోవడానికి తగినంత సమయం లేనందువలన వ్యవసాయ శాఖ వారి ప్రోత్సాహంతో, వాళ్ళ సహకారంతో కషాయంలన్నీ తయారు చేసుకొని రైతు సోదరులకి అందజేయటం జరుగుతుంది. బెండ తోట వేసామమ్మా, పెరుగు బెండల పెరుగుదలకి బాగా పెరగడానికి ఏ ద్రావణం వాడాలి? చాలా మంచి ప్రశ్న అడిగేవన్నా. మొక్క బాగా పెరుగుదలకి మన దగ్గర పంచగవ్య ఉంది. ఆ పంచగవ్యాన్ని వచ్చేసేసి ఆవు పేడ, ఆవు నెయ్యి,
ఆవు పాలు, పెరుగు, అరటిపళ్ళు, బూడిద గుమ్మడికాయ, కళ్ళు, కొబ్బరి నీళ్ళతో ఇలా 9 రకాలు కలుపుకొని పంచగవ్య తయారు చేసుకుంటాం. దీనివల్ల చీడపీడలు ఏమన్నా ఉంటే తగ్గిపోయి మొక్క బాగా ఏపుదలగా పెరిగి కాపు అనేది బాగా వస్తుంది. దీని ధర వచ్చేసేసి లీటర్ 150 రూపాయలు. మనం పంటకాలంలో 1-2 సార్లు ఎకరానికి 3 లీటర్ల చొప్పున స్ప్రే చేసుకోవాలి. అమావాస ఈ ప్రకృతి వ్యవసాయంలో మన కషాయాల ద్రావణాలతో పాటు ఎరువులు ఏవేవి మన ఎన్పిఎం షాపులో దొరుకుతాయి? సుధాకర్ అన్న, మనకి కషాయాలతో పాటు మన షాపులో ఘనజీవామృతం ఉంది. ఘనజీవామృతం వచ్చేసి కేజీ 10 రూపాయలు. అలాగే వేపపిండి ఉంది. వేపపిండి వచ్చేసి కేజీ 12 రూపాయలు. ఆవద పిండి ఉంది, కేజీ వచ్చేసి 15 రూపాయలు. గానుగ పిండి వచ్చేసి కేజీ 10 రూపాయలు. ఇలాగా ఈ ఎరువులు అనేది మన దగ్గర దొరుకుతున్నాయి. వీటిని భూమి సారవంతం అయ్యి సూక్ష్మ పోషకాలు ఎక్కువగా రావటం కోసం ఈ ఎరువులు అనేది మనం భూమిలో వేసుకోవాలి. అమ్మా ఒకసారి వీటితో పాటు ఇంకా మీ షాప్లో ఇంకేమేమి దొరుకుతాయి? ఏసుబాబు అన్న, మన షాప్లో కషాయాలు, ద్రావణం, ఎరువులతో పాటు పసుపు తెలుపు పళ్ళాలు ఉన్నాయి. ఈ పసుపు తెలుపు పళ్ళాలు పొలంలో పెట్టుకోవటం వల్ల దోమలు అనేది వీటికి జిగురు పూసి ఉండటం వల్ల అతుక్కుపోతాయి. అలాగే లింగాకర్షణ బొట్టలు, లింగాకర్షణ బొట్టలు కూడా ఏంటంటే దీనికి ఒక లూప్స్ అనేది పెట్టుకోవటం జరుగుతుంది. దీనివల్ల లింగాకర్షణ పురుగులు ఏవైతే ఉన్నాయో ఆకర్షించబడి చేలో పంట నాశనం అయిపోకుండా కాపాడటానికి బాగా ఉపయోగపడుతుంది. దీని ధర వచ్చేసి 20 రూపాయలు. పసుపు తెలుపు పళ్ళాలు వచ్చేసి 1-12 రూపాయలు. అమావాస ఈ ప్రకృతి వ్యవసాయం చేయుట కొరకు ప్రభుత్వ వ్యవసాయ శాఖ వారు మన రైతులకు సిఆర్పిల ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నారు. అలాగే ఈ కషాయాలు, ఎరువులు, ద్రావణాలు ఎన్పిఎం షాప్ ద్వారా మన రైతులకు ప్రభుత్వం వారు అందుబాటులో తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. నా సుధాకర్ రెడ్డి అన్న, ఈ ఎన్పిఎం షాపులో ఏ కషాయాలు, ఏ ఎరువులు, ఏ ద్రావణాలు దొరుకుతాయో తెలుసుకున్నాము కదా, అదేవిధంగా తోటి రైతులకి తెలియజేద్దామన్నా. తప్పకుండా రామాన్న, అలాగే ఈ ఎన్పిఎం షాప్ గురించి మన రైతులందరికీ తప్పకుండా తెలియజేస్తాము. హుషారానక్క, మన ఎన్పిఎఫ్ షాపులో దొరికే కషాయాలు, ద్రావణాలు, ఎరువులు అన్నిటినీ వివరంగా రైతులందరికీ తెలియజేసినందుకు ధన్యవాదములు.